కొత్తగూడ నుంచి ఎవరు పోటీలో ఉన్నా వాళ్లకు డిపాజిట్ కూడా రాదన్నారు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. అన్ని సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని మళ్లీ సీఎం కేసీఆర్ తనకు అవకాశం కల్పించారని చెప్పారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపితే కేసీఆర్ రుణం తీర్చుకుంటానంటున్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా అధికార పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యన హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం ఇంకా హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో నెల రోజుల ముందుగా సీఎం కేసీఆర్ తమ అభ్యర్థిని ప్రకటించారు. అదేవిధంగా తాజాగా అభ్యర్థులకు అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా సీఎం కేసీఆర్ బీఫామ్ కూడా అందించారు. ముఖ్యంగా వనమ వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. గత ఎన్నికలప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీపై గెలిచి ఇప్పుడు తాజాగా అప్పుడు కారణం అప్పుడు మారిన రాజకీయ పరిణామంలో భాగంగా అధికార పార్టీలో పోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ రానున్న ఎన్నికల్లో జరగనున్న ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న తరుణంలోనే ఒకసారికి ఇప్పుడు ఆయనకి ప్రజల నుంచి ఎలా మద్దతు ఉంది, ఎలాగ ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం మనకు అడుగుతుందా సార్ చెప్పండి. మీరు గత ఎన్నికల సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అప్పుడు ఉన్నట్టు అధికార పార్టీ అభ్యర్థిగా జలగం వెంకటరావు మీరు ఓడించారు. ఈసారి మళ్ళీ మీరు అధికార పార్టీపై మీరు పోటీ చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ప్రజలు మీకు ఏ విధంగా మద్దతు తెలిపిన సిద్ధమవుతున్నారు? ఖచ్చితంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఇప్పున్న పరిస్థితిలో బిఆర్ఎస్ ఒకటే మార్గం, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వచ్చింది. దాంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నభుతో నభవిష్యత్ అనే విధంగా అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం, కొత్తగూడెంలో మారుమూల ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల నాడిని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, అధికారం వస్తుందనే ఉద్దేశం చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ప్రజల నాడి ప్రకారం, ప్రజల కోరిక ప్రకారం బీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. దాని తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 2 నెలల ముందునే మరి టికెట్ అనౌన్స్మెంట్ చేశారు. దాంట్లో బాగానే మొట్టమొదటి విడతగా నాకే 4 నెలల ముందే చెప్పారు, వనమా గారు మీరు పోటీ చేయాలి, సర్వే బాగా ఉన్నాయి, మళ్ళీ పోటీ చేస్తే మీకు విజయం సాధిస్తారని చెప్పడం జరిగింది. దాని తర్వాత టికెట్ కేటాయించడం జరిగింది. బీ ఫారం కూడా మొన్న కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అప్రతీతంగా అనేక గ్రామాలు పట్టణాన్ని చుట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించండి, 3వ సారి ముఖ్యమంత్రిని చేయాలి, ఈ నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో ఆధ్వర్యంలో విజయం సాధిస్తానని చెప్పని వాడు ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటికీ ఖమ్మంతో మన ఇల్లెందుతో పాటు కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా సమన్వయకర్తగా గాయత్రి రవిచంద్ర వేశారు, రాజ్యసభ ఎంపీ వేశారు. అయితే ఆయన వివిధ నియోజకవర్గాలు ఇల్లెందు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఈ మధ్యకాలంలోనే అధికార పార్టీ అసమ్మత నేతలు కొద్ది కౌన్సిలర్లు కావచ్చు, కొద్ది వర్గ విభేదాలు ఒక్కసారి పొడచూపుతున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? మా నియోజకవర్గంలో అసమ్మతి లేనే లేదు. ఎందుకంటే అసమ్మతి ఉంటే ఇంత అభివృద్ధి కార్యక్రమం జరిగాయా? ప్రజలు నాడి తెలుసుకున్నారు, ఎక్కడ అసమ్మతి అనే లేదు. ఇంత పెద్ద పార్టీ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న ఉంటాయి కాబట్టి అవన్నీ సర్దుకున్నాము, ఏం అసమ్మతి లేదు. అందరి ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కొత్తగూడెం నియోజకవర్గ వర్మాగారు గెలవాలి, రాష్ట్ర లెవెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఉద్దేశంతో అందరం కూడా ఏకమయ్యాం. అసమ్మతి లేనే లేదు, ఇంకా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పటికే ఆ కూటమి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి సీటు కేటాయించిన అవకాశం ఎన్నుగా ఉంది. అయితే ఒకవైపు ఒకవేళ అది ఒక పొత్తులు ఫలించబోతే కనుక మీకు తోడలుడుగా ఉన్నటువంటి ఎడవల్లి కృష్ణ కూడా మళ్ళీ ఈసారి మీతో తలపన్న విషయం తెలుస్తుంది. మొత్తానికి మీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సేవలించినట్టు మీరు ఈసారి ఒక పార్టీ వేరే పార్టీ మీద గుర్తుపోయి మీరు పోవడానికి మీకు కనీసం మీకు సహకారం ఎలా ఉంటుంది? మీకు ఇక్కడ క్యాడర్ మీకు సహకరిస్తుందా పూర్తి స్థాయిలో? ఖచ్చితంగా ఎవరు అభ్యర్థి అనే విషయం కాదు, నా ప్రత్యర్థి ఎవరనేది కాదు. ఇక్కడ వనమ, అక్కడ కేసీఆర్. ఎందుకంటే వార్డు మెంబర్ నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నేను మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అభ్యర్థి ఎవరైనా సరే
ఖచ్చితంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి రావటం ఖాయం. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయన సంక్షేమ కార్యక్రమం చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందువల్ల అభ్యర్థితో సంబంధం లేదు. ఎవరనేది సమస్య కాదు. ఇక్కడ ఎవరు నిలబడ్డా వారిని ఓడించడమే నా జయం. దాదాపు 50,000 మెజారిటీతో విజయం సాధిస్తాను. ఇప్పుడు మొత్తంగా చూసుకోవచ్చు కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎవరు పోటీలో వచ్చినా సరే తానే గెలుపు విజయం ఉంటుందని చెప్పి తనతో పాటుకు చూసుకుంటే మాత్రం అధికార పార్టీ నుంచి ఈసారి బరిలో దిగిపోతుండే వనమాకు ఒకసారి 50,000 పైగా మెజారిటీ వచ్చే అవకాశం మెండుగా ఉందని చెప్పి ధీమా వ్యక్తం చేసిన ఘటన ఉంది. మొత్తానికి అయితే మాత్రం రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మాత్రం అధికార పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి అభ్యర్థి ఎవరు వచ్చినా సరే విజయం తనదే అని చెప్పి ఘంటాపదం చెబుతున్నట్టు వనమా. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.